29 బక్రీద్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి ఎమ్మెల్యే రాసిన రాజా సింగ్ లేఖ రాశారు. బక్రీద్ సంబరాలకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన, ఆవులో దూడలను వదిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఆవులో దూడలను వదించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆవులో దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదని, కనీసం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇంకనైనా ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో తామే రంగంలోకి దిగితే మాత్రం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 29th కి బక్రీ ఈద్ ఉంది. నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ ఒక లేఖ రాసిన. దాంట్లో రిక్వెస్ట్ ఏ విధంగా చేసినా అంటే, బక్రీ ఈద్ ఉంది, మేకలు కోయండి, ఇంకా ఏదైనా కోసి తినండి, కానీ మా ఆవులని, చిన్న చిన్న ఎద్దులని, దొడలని కోసి బక్రీద్ సంబరాలు చేయనికి ఒక కుట్ర ఎంఐఎంఓలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చట్టం కూడా పక్క పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఐఎం ముందు వంగి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఆవులు, ఎద్దులు, దొరలు మొత్తం కోయిపిస్తున్నారు. ఆ ఆవులను, ఎద్దులను కోయకూడండి, అది మా రిక్వెస్ట్. ఇమీడియట్గా డీజీపీ గారు దీనిపైన మీరు దృష్టి పెట్టుకొని చెక్ పోస్టులు పెట్టండి. ఎవరైనా ఆవులు, ఎద్దులు, దొడలు ఇల్లీగల్గా తీసుకొని వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోండి.